హలో బుచ్చయ్య, మాట్లాడడానికి రెడీగా ఉన్నావా? అబ్బో, మొత్తానికి రెడీగా ఉన్నావుగా. ఇప్పుడు చెప్పు, ఏంది మ్యాటర్? నేను అడుగుతా ఉన్నా. మ్యాటర్ చెప్పమంటే నువ్వేంది? నేను అడగతున్నా జగన్ చేయడం లేదని ఫీల్ అవుతున్నావో? జగన్ ని ఏం అడిగావు? ఆయన ఏం చేయడం లేదా? మీ విధానాలు మార్చుకోండి. ఒరే, జగన్ పద్ధతి మార్చుకోమని చెప్తున్నావా? ఆయన చిన్నప్పుడు వయసు చెప్తేనే వినలేదంట. ఇంకా నువ్వు చెప్తే ఏమంటాడో? ఇదేనా ఇంకేమన్నా ఉందా? ఎవరైతే ఆదర్శవంతంగా ఉండి మాస్క్ ధరించాలని చెప్పాల్సిన ముఖ్యమంత్రి సభల్లో సమావేశాల్లో లేక అధికారుల సమావేశాల్లో ఎక్కడైనా మాస్క్ పెట్టుకున్నారా? వరవరే, జగన్ మాస్క్ పెట్టుకోలేదని ఫీల్ అవుతున్నావో? అందరూ మీ నాయకులు బాబు లోకేష్ లాగా డజన్ల కొద్ది మాస్కులు పెట్టుకుని అందరినీ భయపెట్టాలంటావా ఏంది? అందుకనే ప్రజాకోర్టు ఈయనకి 1000 రూపాయలు మాస్క్ పెనాల్టీ వేస్తా ఉంది. ఏంది బుచ్చయ్యో, అట్టా ప్రజాకోర్టు అంటూ నక్సలైట్ల భాష మాట్లాడుతున్నావు? వైకాపాతో సింగిల్ గా ఫైట్ చేయలేక ఇట్టా అన్నలతో కలిసి పోరాటం చేస్తానంటున్నారా ఏంది? తక్షణమే 1000 రూపాయలను కూడా ప్రకృతి ప్రతినిధి చట్టానికి జమ చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారిని. ఏంటండి మళ్ళీ చెప్పా ముక్క? తక్షణమే 1000 రూపాయలను కూడా ప్రకృతి ప్రతినిధి చట్టానికి జమ చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారిని. ఇదిగో బుచ్చయ్య, నువ్వు మాట్లాడేది నీకే అర్థం కాకపోతే ఎట్ట? ప్రకృతి పక్కన నువ్వు మాట్లాడిన చట్టం ఏందో నీకైనా అర్థమైందా? ఆ చట్టం ఏందో కరెక్ట్ గా చెప్పు. ఈ ప్రకృతి విపత్తు చట్టాన్ని అడ్డుపెట్టుకుని. ఓహో, ప్రకృతి విపత్తు చట్టమా? సర్లే, తర్వాత మొక్క. మేము ఒకటే అంటున్నాం, మరి మీరేదైతే 144 సెక్షన్ మాంద్ర మీద ప్రయోగిస్తున్నారు. ఏంది ఏమనుకోకుండా ఇంకొకసారి చెప్పు. 144 సెక్షన్ మాంద్ర మీద ప్రయోగిస్తున్నారు. సదియా, నువ్వు ఇన్నేళ్ల పాటు రాజకీయం ఎట్టా చేసావో? 144 సెక్షన్ అట్టా 146 అంటున్నావో? మాస్కులు పెట్టుకోకపోతే 100 రూపాయలు ఫ్యాంక్షన్ ఏమి? వామ్ము బుచ్చయ్యా, ఏదే ఇంకొకసారి చెప్పు. మాస్కులు పెట్టుకోకపోతే 100 రూపాయలు ఫ్యాంక్షన్ ఏమి? ఇదిగో బుచ్చయ్య, ఏపీలో మాస్క్ పెట్టుకోకపోతే 100 రూపాయలు ఫైన్ వేస్తుంటే నువ్వేంది 100 రూపాయలు పెన్షన్ ఇస్తారంటావో? ఆ 100 రూపాయలు పెన్షన్ కోసం ఎవరిని మాస్కులు పెట్టుకోవద్దంటావా ఏంది? వెరైటీగా రైతులు ధాన్యం మద్దతు ధర ఇవ్వలేదని, ధాన్యం కొనుగోలు ధరలు ఇవ్వలేదని వాళ్ళు ఆందోళన చేస్తుంటే వాళ్ళని కోర్టులో ప్రజెంట్ చేస్తా ఉన్నారు. ఓహో, రైతులపై వాళ్ళు కేసులు పెడుతున్నారని ఫీల్ అవుతున్నావా? రైతులపై మీలాగా కాల్పులు జరపడమో గుర్రాలతో దుఃఖించడమో చేస్తే బెటర్ అంటావా? ఇవాళ ఏ కార్యక్రమం నిరుద్యోగ యువకులు కానీ లేక ప్రజా సమస్యల మీద జీతాలు రావట్లేదని ఆశా వర్కర్లు కానీ అంగన్వాడీ వర్కర్లు కానీ పోరాటం చేస్తే వాళ్ళందరి మీద కూడా కేసులు పెడుతున్నారు. ఇప్పాసుగాల, సర్కార్ ఆందోళనకారులపై కేసులు పెడుతుందని చెప్తున్నావు, ఆందోళన చేసే వాళ్ళపై కేసులు పెట్టకుండా పక్కన కూర్చొని సప్పట్ల కొట్టి ఎంకరేజ్ చేయాలంటావా ఏంది? ఏ ప్రభుత్వం అయినా ఆందోళనని అణచివేస్తుంది, కానీ ఎంకరేజ్ ఎందుకు చేస్తుంది? గత 26 నెలల్లో దాదాపుగా 14 నెలలుగా ఈ వింత పోకడ పోతా ఉంది. ఏంది బుచ్చయ్యో, అట్టా జగన్ సర్కారు 14 నెలల పాలన బాగలేదని చెప్తున్నావు? మొదటి సంవత్సర పాలన సూపర్ అంటావా ఏంది? అప్పులమయం చేశారు రాష్ట్రాన్ని, అప్పులమయం చేసి ఇవాళ. ఓహో, రాష్ట్రం అప్పులు పాలైందని బాధపడుతున్నావా? మీరు కూడా రాష్ట్రాన్ని అప్పులతోనే పాలించే జగన్ చేతిలో పెట్టారుగా బుచ్చయ్య. ఇవాళ ప్రజల నేతను పెనుభారాన్ని మోపుతా ఉన్నారు, జీతాలు ఇవ్వలేని దౌర్భాగ్యస్థితి నెట్టారు, అభివృద్ధి అనేది శూన్యం. నిబ్బండబడా, రాష్ట్రంలో అభివృద్ధి లేదని అంటున్నావు? ఏపీ అభివృద్ధి నిజంగా కాకపోతే కేంద్ర స్థాయిలో అన్ని ర్యాంకులు ఎట్టా వస్తాయే? ఇవాళ 1000 కోట్ల రూపాయలు దొడ్డిదారుని కూడా అప్పులు తెచ్చి. నిప్పాసుగాల, దొడ్డిదారులు వాళ్ళు అప్పులు తెస్తున్నారని అంటున్నావు? అప్పు తెచ్చుకోవడానికి రూపాయి కూడా సందులేదని మీరేగా దిగిపోయేటప్పుడు అన్నారా? అట్లాంటిదే ఇప్పుడు ఇట్టా మాట్లాడొచ్చా? ముఖ్యమంత్రిగా మీరు నిన్న కడపలో అనంతపూర్ జిల్లాలో మీరు బహిరంగ సభలు పెట్టారు భారీ ఎత్తున. మహిళల్ని పోగేసి, డ్వాక్రా మహిళల్ని అందరిని పోగేసి భారీ ఎత్తున సమావేశాలు పెట్టారు. మీకు ఎలాంటి శిక్ష వేయాలి? 144 సెక్షన్ మీకు అనువర్తించదా? మిమ్మల్ని వెంటనే అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదా? ఓహో, సీఎం జిల్లాల్లో తిరిగినందుకు ఫైన్ వేయాలంటావా? మీ బాబు కూడా గుంటూరు కృష్ణాలో తిరిగాడుగా బుచ్చయ్య, ఆయనపై కూడా కేసు పెట్టేద్దామా? పరిశ్రమలు లేవు, పెట్టుబడులు లేవు, పక్క రాష్ట్రాన్ని చూసి నేర్చుకో. ఇబ్బండబడా, ఏపీలో పరిశ్రమలు పెట్టుబడులు లేవని అంటున్నావు? అట్టంటప్పుడు రాష్ట్రానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మంచి ర్యాంక్ ఎందుకు వచ్చిందంటావు? ఎందుకు అమరావతి ఒక్క పరిశ్రమ రావడం లేదు?
ఒరే అమరావతికి పరిశ్రమలు రావడం లేదని అంటున్నావు అక్కడ భూముల్లో నీకు కూడా వాటా ఉందా ఏంది బుచ్చయ్య సర్లే ఫైనల్ గా ఏం చెప్తావో చెప్పు అధికారులంతా జైలుకి వెళ్ళడానికి సిద్ధమవుతా ఉన్నారు ముఖ్యమంత్రి దగ్గర పనిచేసే మంత్రులు కూడా నలుగురు ఐదుగురు రెడీ ఈ ప్రభుత్వం టైం అయ్యేటప్పటికి ఈడీ కేసులు లాగానే అందరూ కూడా జైలుకి వెళ్లే పరిస్థితి కొంతమంది ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు మంత్రులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో మరోసారి జైలు పక్షులుగా మారే పరిస్థితి ఉందని మాత్రం హెచ్చరిక చేస్తా ఉన్నాం ఏంది బుచ్చయ్యో అట్టా జగన్ పాలన అయ్యాక జైలుకు పంపిస్తా ఉంటున్నావో జగన్ పాలన కాగానే కేంద్రంతో చేతులు కలిపి మళ్ళీ జగన్ జైలుకి వెళ్లేటట్టు స్కెచ్ చేశారా ఏందే మీ స్కెచ్ జగన్ తెలిసిందనుకో మీ పని చింతాకా చితాచితే చెప్పినంత వరకు జాలుగానే ఇంకెళ్ళు